ఈ వారం సరికొత్త టాపిక్ తోటి ముందుకు వస్తున్నాం. ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట. చాలా మందికి ఈ సబ్జెక్ట్ అనమాట గ్రీక్ అండ్ లాటిన్ లాగా అనిపిస్తుంది, కానీ సింపుల్ గా చెప్తున్నాను, దిస్ ఈస్ నాట్ ఎనీ రాకెట్ సైన్స్. ఇందులో ఏదో 160 ఐక్యూ ఉన్న మనిషి 120 ఐక్యూ కంటే ఎక్కువ చేస్తాడు అని చెప్పేసి అని అనుకోవద్దు. అవగాహన పెంచుకుని సరిగ్గా కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ప్లే చేస్తే కనుక లాభసాటిగా లాభాలు ఆర్జించవచ్చు. కాబట్టి ఈ వారం ఏదైతే కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన స్పెసిఫిక్గా అనమాట డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోట అనమాట ఏదైతే వెబినార్ కండక్ట్ చేస్తున్నామో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇందులో నేను సింపుల్గా ఒకటే మాట చెప్తాను, ఫోర్కాస్టింగ్ ఇంపార్టెంట్ కాదండి. ఫోర్కాస్టింగ్ అంటే ఇట్ ఈస్ ప్యూర్ స్పెక్యులేషన్, అనాలిసిస్ ఇంపార్టెంట్. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ అనాలిసిస్ దాన్ ఫోర్కాస్టింగ్. కాబట్టి ఏ విధంగా అనలైజ్ చేస్తే కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో క్రిటికల్గా మనం వీ కెన్ బీ ఆన్ ద రైట్ సైడ్, వీ కెన్ మేక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ బై పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఆల్సో అని చెప్పేసి అందరినీ పార్టిసిపేట్ అవ్వమని చెప్తున్నాను. ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ ఎ బెటర్ ఇన్వెస్టర్, బెటర్ ట్రేడర్ అండ్ ఆల్సో క్రియేటర్ ఆఫ్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా అసలు ఏ సెక్టర్లో మనం ఎలా అనాలిసిస్ చేయాలి, అందులో సెక్టర్లో ఒక కంపెనీలో ఎలా మనం అనాలిసిస్ చేయాలి, సో సెక్టోరల్ అనాలిసిస్ ఆర్ ఇండస్ట్రీ వైజ్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రధానం. కాబట్టి ఈ వారం జరిగే వెబినార్లో సండే నాడు ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా మనం కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషలీ ఫార్మస్యూటికల్స్, హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు కరెంట్లీ అవన్నీ కూడా చాలా లైమ్లైట్లో ఉన్నాయి అండ్ చాలా ఫ్యాన్సీ ఉంది దానికి. అండ్ ఇటువంటి సెక్టర్స్ రాబోయే కాలంలో అంటే రాబోయే 5, 10, 15, 20 ఇయర్స్లో గణనీయంగా ప్రోగ్రెస్ అవుతాయి అండ్ భారీగా అభివృద్ధి సాధిస్తాయి. కాబట్టి అటువంటి సెక్టర్స్ మనం ఎలా అనలైజ్ చేయాలి, అందులో ఉన్న మెళకువలు ఏం తెలుసుకోవాలి, ఏవి చేయొచ్చు ఏం చేయకూడదు, అందులో ఉన్న రిస్క్లు ఏంటి, అట్లా మనం ఫార్మస్యూటికల్స్లో హెల్త్ కేర్ అంటే ఇట్స్ ఎ బిగ్ వర్డ్ అండి, సో హెల్త్ కేర్లో ఏ విభాగాలు ఉంటాయి, అలాగే టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ బిగ్ బజ్ వర్డ్. టెక్నాలజీలో చాలా రకరకాల విజన్స్ ఉంటాయి. సో డిజిటలైజేషన్ అంటే ఏంటి, టెక్నాలజీలో డిజిటలైజేషన్ ప్రధానమైన పాత్ర ఎందుకు పోషిస్తుంది, రాబోయే రోజుల్లో అది ఎందుకు ప్రాముఖ్యత దానికి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఫార్మస్యూటికల్స్లో డెఫినెట్లీ మనకి వివిధ రంగాలు ఉంటాయి. ఫార్మస్యూటికల్స్ అంటే ప్యూర్ ప్లే ఫార్మస్యూటికల్స్ ఒకటి ఉంటాయి, అందులో సబ్ డివిజన్స్ ఏమున్నాయి అదొకటి. న్యూట్రస్యూటికల్స్ కూడా రాబోయే రోజుల్లో ఇట్స్ గోయింగ్ టు ప్లే ఏ మెరీ వైటల్ రోల్ అండ్ ఏ మేజర్ రోల్ ప్రపంచవ్యాప్తంగానే. కాబట్టి ఫార్మస్యూటికల్ రంగంలో మనం తెలుసుకోవాల్సిన మెళకువలు ఏంటి, టెక్నాలజీలో మనం తెలుసుకోవాల్సిన మెళకువలు ఏంటి, అలాగే హెల్త్ కేర్ రంగం అంటే ఏంటి, అందులో ఏవేమి సబ్ డివిజన్స్ అండ్ సబ్ సెక్టర్స్ ఉంటాయి, సో వీటి గురించి తప్పకుండా ఈ రాబోయే ఆదివారం వెబినార్లో మనం చర్చించుకుందాం. సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఇన్ నెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాము.